नमस्कार जिला कलेक्टर कार्यालय में सर्दार वल्लभ पटेल जयंती वेड तोली महिला प्रधानी इंदिरा गांधी वर्धंती वेड पागोन प्रभुत् श्रीनिवास श्री सरस्वती शिशु मंदिर पाठशाला घन दीपावली वेड दीपावली पर्वदिना पुरस्कुरी राजन आलय में प्रत्येक पूजल ఉక్కు మనిషి భారత తొలి ఉప ప్రధాని హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా యువజన క్రీడా సమైక్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా జ్యోతి ప్రజ్వలం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర పోరాటంలో అఖండ భారతావని నిర్మాణంలో వల్లభాయ్ పటేల్ చేసిన కృషి వెలకట్టలేనిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి రామదాస్, జిల్లా వైద్యాధికారి వసంతరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో భారతదేశ ఏకైక మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మహంకాళి చౌరస్తా వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ పాల శ్రీనివాస్ ఇందిరాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు. ఇందిరమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, గరీబ్ బడావా నినాదంతో భారతదేశంలో బ్యాంకులను జాతీకరణ చేయడం, బడుగు బలైన వర్గాలకు ఎన్నైన సేవలు అందించిన ఒక్కు మహిళ ఇందిరాగాంధీ అని కొనియాడారు. పేద ప్రజలకు భూముల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చిన అనేతర సాధ్యరాలు ఇందిరా చేసిన సేవలను భారతదేశం ప్రతి పేదవారు గుర్తించుకుంటారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం స్థాపన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త విషయాలన్నీ చేస్తున్నారు. వేములవాడ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందిరమ్మ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్ధంతి వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఘనంగా వారికి వర్ధంతి వేడుకలను పూలను సమర్పిస్తూ వారికి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం ఈరోజు వేనాడ నియోజకవర్గ కేంద్రం కూడా జరిగిన సందర్భంలో ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పేద బడుగు బలైన ప్రజల అభ్యున్నతి కోసం చేపట్టినటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని ఈరోజు మనం ఒకసారి ఇప్పుడున్నటువంటి తరానికి గుర్తు చేసేటువంటి సందర్భంలో ఇందిరాగాంధీ గారు ఒక ఉక్కు మహిళగా ఉక్కు సంకల్పంతో తను తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని గ్రామీణ ప్రాంతంలో పేదవాడికి అందే విధంగా వారు తీసుకున్నటువంటి చొరవ మామూలుది కాదనమాట. సాగునీటి ప్రాజెక్టుల రంగమైతేంది, విద్యా రంగమే గాని, వైద్య రంగమే గాని, గ్రామాలలో మౌలిక వసతుల అంశమే గాని అనేకం శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ప్రపంచంలో పోటీ పడి అగ్రగామి దేశంగా తీసుకుపోయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి వేములవాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన, వేములవాడ ప్రజల పక్షాన ఘనంగా నివాళులర్పిస్తూ మరి వారి ఆలోచనను తీసుకొని ముందుకు సాగుదామని, ఈ ప్రాంతంలో ఎక్కడ ఇబ్బందులను అధిగమించడానికి వారిని స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులే ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందిరాగాంధీ గారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. పాఠశాల అభివృద్ధి కోసం మైనారాయ్ అందజేసిన విరాళాన్ని పాఠశాల కార్యదర్శి మోటూరి మధు, సభ్యులు కుమ్రవెల్లి సంతోష్ తో కలిసి ప్రధాన ఆచార్యులకు అందజేశారు. దీపావళి వేడుకల కార్యక్రమాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య విద్యార్థులతో కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. బాణసంచ పేల్చి, చిచ్చుబూర్లు వెలిగించి ఆనందోత్సవాల మధ్య వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు కోయినేని బాలయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రధానాచార్యులు, చిలకగట్టు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ శ్రీ నారాయణేశ్వర స్వామివారి సన్నిధిలో నరక చతుర్థి దీపావళి మహాలక్ష్మి పూజల కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
అత్యంత ప్రాధాన్యత కలిగిన దీపావళి పర్వదినం సందర్భంగా ఆలయంలో నిర్వహించే మహాలక్ష్మి పూజల కార్యక్రమాన్ని ఆలయ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నామని భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. అదేవిధంగా సాయంత్రం స్వామివారి పెద్ద సేవ రేగింపు ఆలయ పుర విధుల్లో నిర్వహిస్తున్నామని వివరించారు. सर्वमंगलमांगल्ये शुभे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते. दक्षिण काशी का प्रसिद्ध चंद्र पंड वेमलवाड राजराजेश्वर स्वामी वारी देवस्था में ई रोज तेदी 31 10 2024 गुरुवार रोजना नरक चतुर्दशी पर्वकालानि पुरस्करिंचुकोनी स्वामीवारिकी प्रातःकाल मुंदे महामंगलहारति उष्णोदको अभ्यंगन स्नान नित्यपूज जो सायंकालीपावली धनलक्ष्मी पूजन पुरस्क कल्याण मंडपल्लो धनलक्ष्मी पूज ग्राम सेव पुरवीधु स्वामीवारी विहरीस्टर इलांट रेप विशेष अमावास्य स्वाति नक्षत्र रावने చాలా విశేషం కాబట్టి ఈ సంవత్సరం స్వాతి నక్షత్రంగా కూడుకున్నటువంటి దీపావళి కేదారేశ్వర వ్రతాలు అందరూ కూడా నూతనంగా ఆచరించేటువంటి వాళ్ళు తర్వాత ఏదైనా కారణం వల్ల పడిపోయినటువంటి నోముల వాళ్ళు కూడా కేదారేశ్వర వ్రతాలు అందరూ కూడా ఆచరించుకునేటువంటి పూర్ణ తిథి రావడం వల్ల చక్కగా భక్తులందరూ కూడా ఈ కేదారేశ్వర వ్రతాన్ని విశేషంగా ఆచరించుకోవాలని చెప్పి మనసారా ప్రార్థిస్తున్నాము. ఓం స్వస్తి. భారత దేశ మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని గురువారం రోజున కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యాలయ సముదాయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని నిర్వహించగా జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఆసరే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత స్వాతంత్ర్య పోరాటం భారతదేశ నిర్మాణంలో అందించిన సేవలను కొనియాడారు. అనంతరం జిల్లా అధికారులకు ఉద్యోగులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. స్పార్క్ పడినా ఇట్ స్ప్రెడ్స్ లాట్స్ కాబట్టి సేఫ్ గా సెలబ్రేట్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో బాగా ఈ బాంబ్స్ అండ్ ఆల్ చేస్తారు, దయచేసి అది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ ఫెస్టివల్ ఆఫ్ దివాలి డెఫినేషన్ అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అండ్ ఫైర్ క్రాకర్స్ కూడా వాళ్ళ మీద ఆటలు పడేస్తున్నట్టు ఉంటే వెరీ బ్యాడ్. కాబట్టి యాజ్ మచ్ అస్ పాసిబుల్ ట్రై టు అవాయిడ్ బాంబ్స్ అనేది ఒక రిక్వెస్ట్. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్తాబాద్ మండల కేంద్రంలోని శివకేశ ఆలయంలో శివ పర్వతులతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అలవేల మంగ సమేతంగా ఆలయంలోని ప్రధాన వేదిక గుండా పల్లికి సేవపై ఊరేగారు. ఉత్సవ మూర్తుల ఊరేగింపు సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున మంగళారతితో తరలివచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. దీపావళి సందర్భంగా జరిగిన ఊరేగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆలయ చైర్మన్ ఎల్సాని దేవయ్య ఆధ్వర్యంలో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి గోవింద నామస్మరణతో పురవీధులు మారిమోగిపోయాయి. స్వామివారి కృప కటాక్షాలతో గ్రామస్తులందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఊరేగింపు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పురవీధులు హరీష్, డైరెక్టర్లు నరసయ్య, భిక్షపతి రమేష్ రెడ్డి, సంతోష్ రావు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇవి నాటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. మధురక్షులు నమస్కారం.